ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ మంగళవారము అపోస్తలుడు యాకోబు ఉత్సవము. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి మారమే. ఏలన, ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడును ఒక మిత్రుని కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలిన మేము నశింపలేదు. యేసు జీవము మా శరీరమందు ప్రత్యక్షపరపబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నది. ఇందువలన మా శరీరములందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందు జీవము మీయందు కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాసిన వాణి యందున్న విశ్వాస పుటాత్మ మాయందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇదంతా మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనము వరకు. అంతటి జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందులకు ఆమె, నీ రాజ్యములు నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కాని నాకు కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను గదా, కాని మీరిట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుషుకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.